జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు చెల్లించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల వారీగా విభజించి డబ్బులు చెల్లించడం సరైనది కాదని ఎంఎస్ఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడకమళ రవికుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల ఎంపీడీఓ ఆఫీస్ ఎదుటిగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ డబ్బులు చెల్లించే విషయంలో దళితులకు తప్ప మిగతా అన్ని బీసీ ఓసీ మైనార్టీ కులాల వారికి డబ్బులు చెల్లించారని తెలిపారు. ధర్నా అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. నెలలుగా చేస్తున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని నిరసిస్తూ ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు దళితులకు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని ఇట్లా కుల వివక్షత చూపిస్తూ ఓన్లీ ఒక దళితులకు మాత్రమే ఈ ఉపాధి హామీ బిల్లులను చెల్లించకుండా కుల వివక్షత చూపిస్తుందని నిరసిస్తూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, గత కొంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కలిసి ఉపాధి హామీ పనులు చేసి 8 వారాలు 9 వారాలు బిల్లులు చెల్లించి కుల వివక్షత చూపిస్తుందని చెప్పి ఈరోజు అధికారులను ప్రశ్నించగా ఏ ఒక్క అధికారి కూడా ఏపీఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ టీఏ కానీ ఇంకో పీడీ గారు కానీ ఎవరిని అడిగినా కూడా ఈరోజు స్పందించకుండా ఈరోజు గత ఒక 3 నెలల నుండి ఉపాధి హామీ పనుల్లో చేసిన ప్రజలకు వేతనాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఓన్లీ దళితులకునే బేస్ చేసుకుని ఈరోజు ఉపాధి హామీ పనులు పైసలు చెల్లించకుండా నిర్లక్ష్యం వేస్తున్నారని చెప్పి ఈరోజు నిరసనగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి స్పందించి ఈ యొక్క వేతనాలు చెల్లింపు విషయంలో జాప్యం జరగకుండా చూడాలని చెప్పి గుర్తు చేస్తూ ఈ యొక్క వారం 10 రోజులలో ఈ యొక్క వేతనాలు చెల్లించకుంటే ఈ యొక్క మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం.